వెల్కమ్ టు మహాన్యూస్. నేను మీ వంశీ. రాజకీయాలలో హుందాతనానికి నిదర్శనం ఆదర్శ రాజకీయాలకి నిలువెత్తు అద్దం మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక గజపతిరాజుతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. ఏంటి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎయిర్ ఇండియాకు సంబంధించి మీ హయాంలోనే ప్రైవేటీకరణగా చర్చ జరిగింది, కానీ ఇప్పుడు దానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగింది, ఏమంటారు ఈ అంశాలకు సంబంధించి? ఏంటంటే దిస్ ఫస్ట్ బడ్జెట్ పాండమిక్ అయిన తర్వాత అవుతుంది, చాలా గందరగోళం కింద అవుతూ ఉంది. మనకి గ్రోత్స్ అయితే బాగా తగ్గిపోయి ఉన్నాయి, గ్రోత్స్ మళ్ళీ పునరుద్ధరించవలసి ఉంటుంది. గ్రోత్స్ రాకపోతే ఉద్యోగ అవకాశాలు రావు, ట్యాక్సేషను స్లగిష్గా ఉంటుంది. ట్యాక్సేషన్ స్లగిష్గా ఉంటే మన వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ కూడా దెబ్బతింటుంది. అందువల్ల దీనన్నిటికీ ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది. మనం అందరూ ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ మన దేశాన్ని మళ్ళీ ఆ ప్రగతి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఓకే, అసలు అట్లా యా సార్, అట్లాగే ఎయిర్ ఇండియాకి సంబంధించి అంటే అనేక సంస్థలు ఎల్ఐసి కానీ ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ చేయటం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనకేంటంటే ఎయిర్ ఇండియా ఇస్ అ వెరీ గుడ్ ఎయిర్లైన్, కాకపోతే దశాబ్దాల నుంచి తన డెట్స్ని మరీ ఎక్కువ చేసేసారు. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఎయిర్ ఇండియాని తినేస్తూ ఉంది. ఆ ఎయిర్ ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తినేస్తూ ఉన్నంతసేపు దాని పర్ఫార్మెన్స్ పైన దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే అది మా అభిప్రాయంలో ఎయిర్ ఇండియా సర్వైవ్ అవుతే, దేశానికి ఇంకా సర్వీస్ చేస్తే ఇంకా మరీ మంచిది. అయితే ఇట్ షుడ్ నాట్ బికమ్ అ పార్ట్ హిస్టరీ ఇటు భాగంగా కారాదని మా రిక్వెస్ట్, మా ప్రయత్నం. ఓకే సార్, అలాగే అసలు ఉత్తరాంధ్రలో ఏమి జరుగుతుంది, అశోక గజపతి రాజు చుట్టూ ఆ వలయాలు ఏమిటి, ఆ ప్రకంపనలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఇక్కడ అసలు ఏం వెల్ఫేర్ అయితే అడ్వర్టైజ్మెంట్స్కి పరిమితమైంది. చాలా వైలెన్స్ జనరేట్ చేయడానికి, భయంగా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్వతంత్రానికి ఆపోజిట్గా నడుస్తూ ఉంది. స్వేచ్ఛ నుంచి ఏదో బానిసత్వానికి పంపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి అనే విషయము మన స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే అసలు వైలెన్స్ అని అంటున్నారు, వైలెన్స్ ద్వారా అశోక గజపతి రాజు గారిని లొంగ తీసుకోవటం సాధ్యమైద్దా? సాధ్యం అవుతుందా లేదా అది చరిత్ర చెప్తుంది, కానీ ప్రయత్నాలు అయితే అవుతా ఉన్నాయి. అది ఉంది, ఏదో అశోక్ గజపతి రాజు ఏదో విజయసాయి రెడ్డికి మర్డర్ చేయడానికి వచ్చారని విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనకి ఇంకా పోలీస్ దానికోసం ఎట్లా పెట్టాలని వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా నడుస్తూ ఉంది వ్యవహారము. ఓకే, అంటే జనరల్గా పూసపాటి వారి కుటుంబం ఆ ట్రస్టు సర్వీసెస్ తప్ప ప్రాణాలు తీసే పరిస్థితి కానీ అటువంటి చరిత్ర కానీ ఎక్కడా లేదు కదా. అదేంటి ఉత్తరాంధ్రాలు ఈ కొత్తగా వస్తున్నటువంటి సంస్కృతి ఏంటి, కూల్చివేతలు ఏంటి, భయభ్రాంతులు ఏంటి, అన్యాయాలు ఏంటి, అసలు ఏంటి? లేకపోతే ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎప్పుడైనా పీస్ లవింగ్ పీపుల్, ఫార్వర్డ్ లుకింగ్ పీపుల్ ఇలాగ వెళ్ళేవారు. ఇప్పుడు వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేస్తున్నారు. వారికి పబ్లిక్ భూములు, పర్టికులర్లీ హిందూ భూములపై పడి వాదంతా ఉన్న ఆస్తులు లాగేయడానికి విషయ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ కొంత పెరిగాయి కదా, అందుకోసం ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. గవర్నమెంట్ కమిట్ అయిన లెజిస్లేషన్లో, విభజన చట్టంలో కమిట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ గతంలో అంటే ఇన్స్పెక్ట్ చేసి ఓకే అని తీసుకున్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఉదాహరణకి మన ట్రైబల్ యూనివర్సిటీ, దానికి 400 చిల్లర ఎకరాలు ఉన్నాయి, విజయనగరం జిల్లాలో రావాల్సి ఉంది. అక్కడ కొత్త వలసలో ల్యాండ్ వాల్యూ పెరిగింది కనుక 400 ఏకర్స్
వాల్డ్ ఫ్రీ ల్యాండ్ దొరకడం కష్టం కనుక ఎక్కడో షిఫ్ట్ చేసి మళ్ళీ కంగాలు తీసుకురావాలని ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఏ విషయం పట్టుకున్నా కంగాలే జరుగుతుంది, కానీ సిట్యువేషన్ని స్మూత్గా నడిపించి ప్రజల హితంలో నడపడానికి ప్రయత్నం జరగటం లేదని మా భావన. ఓ సార్, అట్లాగే అసలు క్యాంప్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం రాబోతుంది అని దాదాపు చెప్తూ ఉన్నారు. అట్లాగే మీరు ఇంతకుముందు చెప్పారు ఎక్కడైతే ఆస్తులకు సంబంధించి వాల్యూస్ పెరిగినాయి అని, ఆ వాల్యూస్ పెరిగినటువంటి నేపథ్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ని ఆక్యుపేషన్ ప్రయత్నాలు జరిగినాయా, లేదా అసలు అశోక్ గజపతిరాజు టార్గెటా, లేదా మాన్సాస్ ట్రస్ట్కు ఉన్న ఆస్తులు టార్గెటా? చూడు, ఆస్తులపై పడడం కావాలి. ఇప్పుడు ఎండోమెంట్ సూపర్ ఎఫిషియంట్ కాదు, కానీ ఒక ఫోకస్ ఉన్న డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏం చేశారు, ఈ ధర్మాదాయ దేవాదాయ ఆస్తులంతా వారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్తో జాయింట్ కలెక్టర్ 3 దగ్గర పెట్టినట్లా ఉంది. ఆ ఆర్డర్స్ ఉన్నాయి రైటింగ్లో. అంటే జాయింట్ కలెక్టర్ 3 ఏం చెయ్యాలి ఆయన? అసలు ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ తీసుకుంటే 4 జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి, ఆ 4 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ 3 దగ్గర వెళ్తాయి. వారికి ఉన్న ఫోకస్ ఆ ప్రభుత్వ స్కీమ్స్, దాని నుంచి ఫోకస్ ఇక్కడ సంరక్షించడానికి రారు కదా. టెంపుల్ సీన్ ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ ఆస్తులు చాలా జిల్లాల్లో ఉంటాయి, భక్తులు ఇచ్చిన ఆస్తులు అవన్నీ ఆ జాయింట్ కలెక్టర్ 3 ఏ రిలీజన్కైనా ఉండొచ్చు. అసలు దేవుడిపై నమ్మకం లేనివాడు ఉండొచ్చు. దేవుడిపై నమ్మకం లేనివాడు దేవుడు ఆస్తుల్ని సంరక్షించే బాధ్యత అప్పచెప్తే ఇది బహుశా ఏ రిలీజన్లో లేదు. మనకి ఏంటంటే రాజ్యాంగం ఏమంటుంది, అన్ని మతాల్ని సమానంగా గౌరవించబడాలి. అయితే ఇక్కడ హిందూ మతంని తీసుకెళ్ళి ఇలా పెడితే, ఇప్పుడు క్రైస్తవ మతాన్ని క్రైస్తవులకే వా భూములు వారు చూస్తారు, ముస్లిం మతంలో ఈ వక్ఫ్ బోర్డ్సే వారు చూస్తారు, జొరాస్ట్రియన్స్ పార్సీ వాళ్లే చూస్తారు, సిక్ వాళ్లే చూస్తారు, కానీ హిందువులకి మాత్రం ఎవరో ఇంకో చూడాలి. వారికి నమ్మకం ఉంటుందా లేదా, సంరక్షించే మనస్తత్వం ఉంటుందా లేదా, వారి పర్సనల్ ఎజెండాస్ ఏంటి, గవర్నమెంట్ ఎజెండాస్ ఏంటి అనేది ఇది స్పష్టంగా అర్థమవుతుంది వారు ఎందుకు వస్తున్నారని. దాంతో తోడు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్తో తోడు లెజిస్లేటివ్ యాక్షన్ కూడా తీసుకున్నారు. లెజిస్లేషన్లో కూడా డిస్క్రిమినేషను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 8+1 టెంపుల్స్, అంటే మేజర్ టెంపుల్స్, తిరుపతి తిరుమల దేవస్థానంతో సహా డ్యూ డెలిగే ఈ డిలిజెన్స్ ఉంటుంది. వారు ట్రస్ట్ బోర్డ్స్ పెట్టే ముందన పాస్పోర్ట్ తరా ఎంక్వైరీ అయ్యేది, ఎవరు ఆ ట్రస్ట్ బోర్డ్ మెంబర్, ఆ రాహత్, ఆ రిలీజన్ ఏంటి, నమ్మకాలు ఏంటి, ఇవన్నీ ఉండేవి. అయితే ఇది చట్టం నుంచి ఇప్పుడే ఈ ప్రభుత్వమే తీసేశారు. తీసేసి అసెంబ్లీకి ఏమన్నారు, ఇది సమయం పట్టే వ్యవహారం కనుక మేము సమయాన్ని సేవ్ చేస్తున్నాము. ఉదాహరణకి డ్యూ డిలిజెన్స్ లేకపోతే ఏమవుతుందని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. హిమాచలం దేవస్థానంలో ఏదో భూములు ఉన్నాయి, ఏదో గొడవ ఉందని అంటున్నారు. ఆ గొడవకి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కేసు నడుస్తున్నవాడు కోర్ట్స్లో బెయిల్పై ఉన్నవాడు విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి భూములు చైర్మన్ చేశారు. ఆ పెద్ద మనిషి ఏం చేశారు, ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పుట్టి 500 ఎకరాలు తీసుకుంటున్నాను దేవస్థానం భూమి, 500 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఇంకో చోట ఇస్తారని. ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ ఉంది, రిజిస్టర్డ్ వాల్యూసే తీసుకుంటే తీసుకున్న భూమికి ఇచ్చే ప్రతిపాదన భూమికి ఆ వాల్యూస్ తీసుకుంటే బహుశా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఈ తరహా దోపిడీ చెయ్యలేదని విషయం బయట స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాగా అస్తవ్యస్తం చేయడము మనం చూస్తూనే అన్నాం. ఫిజికల్ దాడి ఇంకా చెప్పక్కర్లేదు, మీ ప్రెస్ మీడియా అంత చూపిస్తూనే ఉంది. బహుశా రమారాంతీర్థమే ఇది
125th అటాక్ అన్నమాట. కొన్ని దాంతో ఆగిందంటే 150 అటాక్స్ దాటేస్తున్నాయి. మా ఓల్డ్ విజయనగరం టెంపుల్ గ్రూప్ చూస్తే ఫస్ట్ అటాక్ ఏదైపోయినా జరిగింది సింహాచలం దేవస్థానంలో జరిగింది. ఎవరిపై జరిగింది? గోవులపై జరిగింది. ఒక పక్కన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు దేశానికి విజ్ఞప్తి చేస్తారు, కరోనా వచ్చింది దయచేసి ఎవరో ఉద్యోగాలు తీయకండి జీతాలు తగ్గించకండి అని ఆయన దేశంలో అపీల్ ఇస్తే వీరందరూ ఏం చేస్తారు? గోవుల్ని నిర్బంధించి సంరక్షణ తీసేసి హింసించి సంతారు. హిందూ మతాలపై వారి మనసులో గాయపడిస్తారు. అయితే ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే ఏమీ లేదు. రెండోది విజయనగరం టెంపుల్స్ చూస్తే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి పద్మనాభం మండలంలో ఉంది, అది కొండపై ఉంది, అక్కడ పాండవులు వచ్చారని అందరు నమ్ముతా ఉన్నారు. ఆ ఓల్డ్ స్ట్రక్చర్స్ ని పాడ్ చేయడానికి రాళ్ళు తీస్తారు, మళ్ళీ రాళ్ళు పెడతారు, వీకెన్ చేస్తారు స్ట్రక్చర్ పడిపోవాలని ఆ స్ట్రక్చర్ కోసం. ఎవరిపైన యాక్షన్ లేదు, ఎవరిని పట్టుకోరు. మూడోది రామ తీర్థంలో రాముడు తలయే తీసేస్తారు ఏకంగా. ఇలాగా మానసికంగా వేధించడమే ఒక ధర్మానికే వేధిస్తా పోతుంటే ఇది న్యాయం కాదు. అన్ని ధర్మాల్ని సమానంగా గౌరవించాలని ప్రభుత్వానికి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇంకోటి, ప్రతి హుండీ నుంచి 17% తీసుకుంటారు, ప్రతి టెంపుల్ నుంచి, ప్రతి ఇన్కమ్ నుంచి. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి, సంరక్షించడానికి. పూర్తిగా ఫెయిల్ అయ్యారని విషయం వారి చర్చలోనే, వారి ప్రవర్తనలోనే వారు రుజువు చేశారని విషయాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూస్తే చాలా గమ్మత్గా ఉంటుంది. ప్రభుత్వం ఇది చేస్తుందని ఏదో ఒక మతానికి జిజియా ట్యాక్స్ ఉండేది కదా, బాబర్ గారు మొఘల్ ఎంపరర్ పెట్టేటప్పుడు అక్బర్ గారు తీసేశారు, అది హిందువులపై నడుస్తున్నట్టు గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చినట్టు ఇలాగా స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. మేము ఇంత ఇక్కడ ఖర్చు పెడుతున్నాం ఈ టెంపుల్లో, ఇంత ఇక్కడ ఖర్చు పెడుతున్నారని. ఎంత వసూలు చేశారు ఆ సర్వీసెస్ ఇవ్వడానికి, ఎంత ఖర్చు పెడుతున్నారని బయట పెడితే వారు అందరికీ ఓ ట్రాన్స్పరెన్సీ వస్తుంది, వారు ఏం చేస్తారో తెలుస్తూ ఉంటుంది. అందుకోసం ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి మేము అలాంటి మంచులు ప్రయత్నిస్తూ ఉన్నామని విషయం మనం చేస్తూ ఉన్నాం. ఓకే సార్, అలాగే మీరు చెప్తూ ఇప్పుడు 500 ఎకరాలు విజయసాయిరెడ్డి గారు తీసుకున్నారు, దానికి ప్రత్యామ్నాయం ఇస్తానంటున్నారు. ఏమిటి, చైర్మన్ కాగానే 500 ఎకరాలు అంత అవసరం ఎందుకు ఏర్పడింది? 500 ఎకరాలకు సంబంధించినటువంటి అసలు ఆలోచన ఏంటి ఒకటి, రెండోది గోమాతలకు సంబంధించి ఇప్పుడు కొత్త అంశం చెప్పారు, ఆశ్చర్యంగా ఉంది. గోమాతలు భారత జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించాలని ఒక పక్క ఉద్యమం జరుగుతూ ఉంది, అటువంటి తరుణంలో గోమాతల్ని వాటిని నిర్బంధించటం ఏంది, వాటిని శిక్షించేటువంటి ప్రయత్నం చేయటువంటి ఏంటి అది, మూడోది దేవుళ్ళపై నమ్మకం లేనటువంటి వ్యక్తులు వీటన్నిటినీ పాలకులుగా ఉండేటువంటి ప్రయత్నం అంటున్నారు, దానికి ఏంటి నివారణ మార్గం ఏంటి? చూడు, ఏంటంటే అవేర్నెస్, అవేర్నెస్ ఉండి అందరి మతాలు, ఒక మతం కాదు అన్ని మతాలకి ఈక్వల్గా గౌరవించబడాలి. గౌరవం ఇవ్వాలని మన రాజ్యాంగంలో ఉంది. ఆ గౌరవం ఇవ్వకపోతే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేది రెండే రెండు, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ ఎలాగైనా చేయటం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన కూడా బాధ్యత ఉందని విషయం మనం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా తీసుకుంటే ఏది కాదు. మీకు ఉదాహరణకు చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇక్కడ బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదంటే వైఎస్ఆర్ కార్యకర్తలు ఏదో చెత్త ఒక బ్యాంక్ బయట పడేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ అన్ఎక్సెప్టబుల్ అని మెసేజ్ ఇచ్చేసరికి వీరు ఆ చెత్త ఎత్తేసి స్కేప్ కోట్ వెతికేసి ఆకున్న మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అండ్ వెస్ట్ బెంగాల్తో పోల్చుకుంటే వెస్ట్ బెంగాల్లో 3 డీజీ స్థాయి పోలీస్ వాళ్ళని రీకాల్ కూడా చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ముట్టుకాయలు డీజీపీకి పెట్టినా రికాల్ చేయలేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి స్పష్టమవుతుంది.
అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హిందువులు వ్యతిరేకంగా ఎవరు అనలేరు, కానీ ఎందుకు ఈ నిర్లక్షణ వైఖరిగా పాటిస్తున్నారో మాలాంటి మనుషులకి అర్థం కావటం లేదని విషయం నేను మనవి చేస్తా ఉన్నాను. వారిద్దరూ వారి ప్రమాణాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, స్వతంత్ర దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, అంటే అశోక్ గారు మీరు చెప్పినట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలగ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీతో అశోక్ గజపతి రాజు గారికి ఒక దగ్గర అవినాభావ సంబంధం ఉంది అన్న చర్చ ఉంది. స్వయంగా మేము విన్నది ఏంటంటే పార్లమెంట్లో లేదా క్యాబినెట్లో స్వయంగా అశోక్ అనేటువంటి వ్యక్తి మా క్యాబినెట్లో ఉండటం మా అదృష్టం అంత నిజాయితీ అనేటువంటి కామెంట్ చేశారని చెప్తారు. ఏంటండి అది, దాని గురించి మాకు కొద్దిగా కొంచెం క్లారిటీ ఏమైనా చెప్పగలుగుతారా? చూడు, నేను దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కొన్నాళ్ళు మన తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా పనిచేసే అవకాశం లభించింది. మేము ఏదో ఫాస్టెస్ట్ గ్రోత్కి ఏవియేషన్ని తీసుకువెళ్ళడానికి మన టీం అందరినీ కాస్త మోటివేట్ చేసి అందరు కలిసి పని చేయడానికి ముందు తీసుకెళ్ళడానికి పనికొచ్చింది. తద్వారా మన ఏవియేషన్ మన దేశంలో బాగుపడింది, గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా ముందు వెళ్తూ ఉంది. నేను రాజీనామా చేసి బయట వచ్చిన తర్వాత కూడా ఆ పాలసీ పెద్ద మార్పు ఏం లేదు, ఆ పాలసీని తీసుకెళ్తా ఉన్నారు ముందున. అది మాకందరికీ సంతృప్తిదాయకమైన విషయము. అయితే ఆ వ్యక్తిగత గౌరవం అందరికీ ఉంటుంది. మేము ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా వాడే భాష మేము అసలు వాడేవాడము. మేము డిఫర్ అవుతే ఇష్యూస్ పై డిఫర్ అవుతాం, ప్రిన్సిపల్ పై డిఫర్ అవుతాం, కానీ మన నీచంగా వెళ్ళము అని విషయము ఆ పెద్ద ఆయనకి తెలుసు, మాకు తెలుసు. అందుకోసం మేమేదో డిఫర్ అయ్యాము, దేనికోసం డిఫర్ అయ్యాము? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విషయాలన్నీ రాసున్నాయి, అమలు కాలేదని విషయంలో ఆ రోజే పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడుతూ అందరికీ నేను బయట వచ్చేసాను మంత్రిగా. మేమేం పదవులు పట్టుకుని వేలాడుకోవడానికి రాలే, దేశ సేవ కోసం వచ్చా, సేవ చేశావు, మన ప్రాంత హక్కుల్ని అడుగుతా వచ్చావు, ప్రాంతాన్ని కూడా బాగు చేయడానికి ప్రయత్నిస్తాము. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగమని అభివృద్ధి నిమిత్తం పని చేస్తా వచ్చాం, ఇది మనం చేస్తున్న పని, దానికోసం అందరి దగ్గర రెస్పెక్ట్ ఉంది, ఈ రోజు కూడా రెస్పెక్ట్ ఉంది. రెస్పెక్ట్ వేరే, డ్యూటీస్ వేరే. రెస్పెక్ట్ రెస్పెక్ట్ గా ఉంటుంది, డ్యూటీస్ డ్యూటీస్ గా ఉంటాయి. డ్యూటీది మనం చేయడం మన అందరి ధర్మం అని నేను మనం చేస్తా ఉన్నా. ఓకే, అట్లాగే మీరు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం మీరు రిజైన్ చేశారు. విభజన ఏదైతే పార్లమెంటు స్థానాలు 25 ఇచ్చి నన్ను గెలిపిస్తే మెడలు వంచి కేంద్రంలో ఈ విభజన చట్టం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి మండలి కావచ్చు, ఇవన్నీ కూడా మెడలు వంచి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడైతే బడ్జెట్లో కనీసం ఆ ఉచ్చారణ కానీ ఆ పదాలు కానీ మీ సమయంలో 1 కోటి రూపాయలు కేటాయించారనో లేకపోతే ఎయిమ్స్ కేటాయించారనో ఎక్కడో ఒకటో రెండో వినిపించింది, ప్రస్తుతం ఆ వినపట్టమే లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కటిగా అయితే ఒక్కటన్నా కూడా కానీ ఎవరు మాట్లాడలేదు. ఏమైంది అశోక్ గజపతి రాజు గారు? ఇప్పుడు వీరందరూ ఒక స్పైన్లెస్ పీపుల్ ని తీసుకొచ్చి ప్రజాప్రతినిధిగా చేస్తే మనకి ఇదే సమస్య. అడగడం అడగాలి, గౌరవంగా అడగాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే భాష ఎప్పుడైనా మీనింగ్స్ని బయట పెడుతుంది, మనస్తత్వాన్ని బయట పెడుతుంది. ఇక్కడ ఎవరికి ఇండివిజువల్ ఇది ప్రాబ్లం లేదు. మనం ఈరోజు ఇక్కడ చెప్తుంది, నేను ఈరోజు ఇక్కడ కాదు పార్లమెంట్లోనే లోక్సభలోనే రాజీనామా చేసే అవకాశం వచ్చేటప్పుడు అక్కడే చెప్పాం ఇవన్నీ, కానీ మర్యాద అయిన భాషలో చెప్పాం. ఆ మర్యాద అయిన భాషలో చాలా కొందరు మందికి ఈ రోజులు అర్థం కావు, వారు ఉడిగం చేయడమే అలవాటు, వారు వాడిన భాషలు చూస్తే అలాగే ఉంటాయి. అందుకోసం పెద్దగా మాటలు ఉంటాయి, చేతలు అసలు ఉండే ఉండవని వారి పనే రుజు చేస్తూ ఉంది. ఇది మన కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు అడగటం లేదనేది వారికి వారే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి.
అయితే ఎవరైనా అడిగితే ఎదురుదాడి చేస్తూ ఉంటారు తప్ప ఎక్స్ప్లెనేషన్ చెయ్యరు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఉంటుందని వారి మనసులో లేదు. ఇది ఏదో మా ఇష్టం, మా ప్రజలు ఓటు వేశారు కనుక మేము ఎట్టు వెళ్ళినా అందరు భరించవలసిందే అని ఆ యాంగిల్స్లో వెళ్తూ ఉన్నారు. అలాగే కనిపిస్తూ ఉంది. ఓకే, మీరు రెండు సందర్భాల్లో ఇప్పుడు మాట్లాడారు, భాష ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి తెలుగు భాషకి కొత్త పదాలు తీసుకొస్తూ కొత్త లిటరేచర్ రాస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అలాగే మీ పైన స్వయంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్ కూడా ఆ రోజు మేము ప్రసారం చేసాం, చర్చ జరిగింది. ఏంటి ఆ సందర్భంగా ఏమైనా మనసు గాయపడిందా, ఏమైనా ఏంటి ఇటువంటి ఆలోచన అనేటువంటి ఏంటి మీ అభిప్రాయం? ఏంటంటే మనసు గాయాలు ఉంటాయి. ఏదైతే గోల్ని సంతా ఉంటే మాలాంటి మనుషులకి చాలా బాధ వేస్తూ ఉంటుంది. విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఉండి పూజ సామాగ్రి ఇవన్నీ ధ్వంసం చేస్తూ పోతుంటే ఎవరికైనా బాధ వేస్తుంది. బాధ వేసినా మనకి ఒక బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి, ఆ నోట్ నుంచి ధర్మ మాటలు దేవుడి మాటలు వస్తాయని ఆశించుతాం. అయితే అది జరగటం లేదని మనకందరికీ అర్థమవుతుంది. ఆయన కూడా ఇప్పుడు ఆ వసూలు చేసిన డబ్బుని, అంటే ప్రతి హుండీ నుంచి 100 రూపాయలు పెడితే 17% గవర్నమెంట్ తీసుకుంటున్నారు సర్వీసెస్ కోసం. ఇది ఏ ట్యాక్స్ కాదు, సర్వీసెస్ కోసం, సురక్షితంగా ఉంచుకోవడానికి కోసం వారు తీసుకుంటున్నారు అనేది. ఆ డబ్బుని ఆ సర్వీస్ కోసం వాడాలని, అది ఇంపార్టెంట్. వాడకుండా ఉంటే మీకు ఇబ్బంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఏదైనా ఉంటే గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు చాలా తేలిక మాటలు మాట్లాడుతూ ఇంకా మనసు గాయాలు పెంచుతా పోయి మనకి స్వతంత్ర భారతదేశంలో నాకు మొదటిసారి ఒక అనుభవం. నేను ఏదో ఇక్కడ మా పూర్వీకులు విగ్రహాన్ని స్థాపించారు, ఆ విగ్రహాలు కొత్తగా పూజకి పనికిరాదు కనుక కొత్త విగ్రహాలు కావాలని వారు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నేను ఓ చెక్ పంపించాను, అయ్యా మా అంతు ఇది, ఇంకా ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి, ఆ డబ్బు కూడా ఖర్చు పెడతానంటే తిరిగి మా పంపించేసేసారు. అంటే ఒక భక్తుడు కూడా తన దేవుడు కూడా వారు ఇవ్వడానికి ఒక ఏదైనా సమర్పించడానికి అవకాశం లేదు మన రాష్ట్రంలో. తీరామోసి ఎంత మనస్తాపం చెందిందంటే ఏం చెయ్యాలని అర్థం కాక అల్టిమేట్లీ ఎలాగైనా లార్డ్ రామాకే ఇది చెందాలని మనం అనుకున్నాము. అందుకోసం అయోధ్యకే ఇది పంపించవలసి పంపించామని పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నా. మనసు గాయము అశోక్ గజపతి రాజు ఒకరికే కాదు, నాలాంటి చాలా మందికి మనసు గాయాలు అవుతున్నాయి. దీని ద్వారా మన దేశానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. వారందరూ ద్రాగ ద్వేషాలకి అతీతంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేసిన వాడు వారే, వారే మంత్రులు అవుతారు. ఆ మంత్రులు ముఖ్యమంత్రి వారు ఇష్టదేవతపై ప్రమాణం చేశారు, దేవుడి పైన నమ్మకం లేనివాడు వారు ఆనర్పై ప్రమాణం చేశారు. మీరు చేసిన ప్రమాణానికి మీరు దయచేసి విలువలు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. అంతకన్నా ఏం లేదని పెద్దలకి నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, అట్లాగే చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అశోక్ గారు. ఏదైతే రామతీర్థం సంఘటన తరువాత మీరు ఆ విగ్రహాలను కాపాడలేకపోయారని అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్గా ఉన్న మిమ్మల్ని తొలగించారు. కరెక్ట్గా రాములు వారి విగ్రహాన్ని తిరుపతిలో తయారు చేయించి తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజున న్యాయస్థానం రామతీర్థం అనువంశిక మండలి చైర్మన్గా మిమ్మల్ని కేటాయించడం నియమించడం అనేటువంటిది కూడా, అంటే ఇది విజయనగరం ఉత్తరాంధ్రలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. అంటే భగవంతుడు ఉన్నాడు, రాములు వారు ఉన్నారు అనే చర్చ కూడా జరిగింది. అది ఒకటి. రెండోది, అసలు మీరు ఇచ్చినటువంటి చెక్కు మీరు పంపించినటువంటిది అంత ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉంటే ఒక భక్తుడిగా తీసుకోవచ్చు, కానీ ఈ భారతదేశంలో
ఎక్కడా లేనటువంటి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అనువంశిక ధర్మకర్తల మండలికి సంబంధించిన బాధ్యతలను మీరు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చరిత్రను కూడా రాష్ట్ర ప్రజానీకానికి కొంచెం బ్రీఫ్గా చెప్తే అంటే తెలిసిద్ది, చాలామందికి తెలవాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం. ప్లీజ్ రాజుగారు. ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్స్ యాక్ట్ ఒక బ్యాలెన్స్డ్ యాక్ట్ అది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చూడాలి. వారందరూ కస్టోడియన్, ఏ ప్రాపర్టీ కస్టోడియన్ అయినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఓకే, ధర్మకర్తలు కొందరు, ఇప్పుడు హెరిడిటరీ ధర్మకర్తలు కొందరు ఉన్నారు, వారి పూర్వీకులు ఇవి తయారు చేశారు ఈ గుడులన్నీ అని. ఆ హెరిడిటరీ ట్రస్టీస్ అది ఒక గౌరవం, అది ఎవరు అపాయింట్ చేయరు, మహా అవుతే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. అయితే వారు డామినేట్ చేసిన ట్రస్టీకి కానీ హెరిడిటరీ ట్రస్టీకి కానీ వారు చట్టరీత్యా నడవలసి ఉంటుందనే విషయము మనకందరికీ తెలుసు. చట్టం ప్రకారంగానే ఎక్కడైనా ఉల్లంఘిస్తే ట్రస్టీ, ఇప్పుడు నాన్ హెరిడిటరీ ట్రస్టీ అనేసరికి వారికి 10 ఉంటుంది, ఇంతకాలం మీరు ట్రస్టీగా ఉంటారని, 1 year, 2 years, 3 years అలాగేదో టైం ఫిక్స్ చేసి ఆ ఆర్డర్లోనే గవర్నమెంట్ ఇస్తారు. అయితే హెరిడిటరీ ట్రస్టీస్కి టైం ఉండదు, కస్టమ్ ప్రకారంగానే వెళ్తారు. ఆ నాన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏమైంది, హెరిడిటరీ ట్రస్టీని అబాలిష్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. అబాలిష్ చేయడానికి చర్యలు తీసుకున్నారు, సుప్రీంకోర్టు రిస్టోర్ చేసింది. అంతేకాదు ఇటీవలే కేరళలో కూడా మనకి అక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో అక్కడ కూడా హెరిడిటరీ ట్రస్టీ, అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కనుక కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్లో జనరల్గా దేవుడిపై నమ్మకం ఉండదు కనుక వారు ఈ హెరిడిటరీ ట్రస్టీ ఉండరాదని చెప్తే కాదు కాదు ఉంటుందని అది వారు చేశారు, వారు రిస్టోర్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాబ్లం ఉంది, ప్రత్యేక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవరు అన్ని వందలాది గుడిలు కట్టరు, కానీ స్తోమత ఉన్నా కట్టరు, కానీ కొన్నైనా కడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గర మా ఇన్స్టిట్యూషన్స్లో ఒక రిటైర్డ్ లెక్చరర్, ఆయన గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి కట్టారు. ఆయనకి పిల్లలు లేరు కనుక ఆయన అన్న తమ్ముళ్ళు పిల్లల్ని ట్రస్టీగా తీసుకొచ్చారు, దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారు. పూజలు అవుతున్నాయి, ధూపదీప నైవేద్యం ఇవన్నీ అవుతున్నాయి. సో ఇలాగా వారు ట్రస్టీస్పై పడితే కొత్త ఎండోమెంట్స్ ఎవరు సృష్టించరు, డబ్బులు లాగితే ఉన్న డబ్బులు పోతాయి, అది రెండో భాగం. మూడో భాగం ఏంటి, కొత్త ఇవి కట్టకపోతే డబ్బుల్లోని లాగేస్తే మళ్ళీ ఉన్నవి ధ్వంసం చేసేస్తే ఇంకా మన పూర్వీకులు మనకిచ్చిన ఈ హిందూ మతాన్ని మనం భావి తరాలకి మనం అందించలేకపోతామనేది అంతరించిపోవాలని ఆ ప్రయత్నం అలా కనిపిస్తూ ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మంత్రి గారు తెలుసో తెలియకో దాన్ని సహకరిస్తూ వస్తూ ఉంటే ఒక విధంగా బాధగా ఉందని విషయం మనం చేస్తా ఉన్నాను. మనమంతా ఈ బాధ నుంచి బయటపడాలి. భారత రాజ్యాంగం మన రాష్ట్రంలో కూడా అమలు కావాలి. అన్ని మతాలతో పాటు ఈక్వల్గా మన హిందూ మతాన్ని మనము గౌరవించబడాలనేది మా భావనమని పెద్దలకి నేను మనం చేస్తా ఉన్నాను. రాత్రి జీవోలు ఇవ్వటం, ఉదయానికల్లా కూడా సంచయిత చేత ప్రమాణ స్వీకారం చేయించటం, ఆ ప్రమాణ స్వీకారం చేయించటం అనేటువంటి అంశం తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అంటే ఏంటి, అది ఏమైనా హిందుత్వం పైన ఒక రకమైనటువంటి దాడి జరుగుతుందా, లేదా దీంట్లో దాగి ఉన్నటువంటి ఆ శక్తులు ఎవరు, ఏంటి ఆలోచన అయ్యి ఉండొచ్చు? చూడు, గవర్నమెంట్ ఇది చేశారు అది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. నాలాంటి మనుషులకి వారు ఆలోచించే విధానం ఎలాగ ఉంటుందో తెలియదు.
అయితే ఒకటి మాత్రం స్పష్టీకరణం అవుతుంది, ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ఈ హెరిడిటరీ ట్రస్టీస్ చూస్తే 230 మంది కంటే ఎక్కువ ఉండరు. ఈ 230 మందిని కూడా సహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. అయితే మంత్రుల స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం, మా జిల్లా సంబంధిత ఒక మంత్రి గారు అంటారు ఇది ఏదో కుటుంబ ఆస్తిత కాదా. కుటుంబ ఆస్తులు అంటే నాకైతే విచిత్రంగా ఉంటుంది. ఎందుకైతే మాన్సాస్ ఇస్ డాన్ దిస్ థింగ్ అది ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఆ స్వర్గీయ తండ్రి గారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసిన ట్రస్ట్, ఆ రిజిస్టర్ సెటిల్ చేసింది మా స్వర్గీయ తండ్రి గారు. ఆ సెటిల్ అయ్యే పేర్లు కూడా చచ్చిపోయేదాకా ఆగకట్ట వారి ఇష్టం వచ్చినట్లా వెళ్తూ ఉంటే అది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే ఇప్పుడు దీనికి 10 ఇయర్ ఉండదు. నా స్వర్గీయ తండ్రి గారు ఆయన చచ్చిపోయేదాకా ఆయన హెరిడిటరీ ట్రస్టీగా ఉన్న టెంపుల్స్లో, ఆయన తర్వాత నా అన్నయ్య గారు వచ్చారు ఆయన 21 సంవత్సరాలు హెరిడిటరీ ట్రస్టీగా ఉన్నారు, ఆయన పోతారని నేను ఏనాడు ఊహించలేదు. ఆయన పోయారు కనుక నేను ట్రస్టీ అయిన ఆ బాధ్యతని నేను స్వీకరించాను. అయితే నేనైతే ఏంటంటే వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫేర్నెస్ లేకపోతే పాయింట్అవుట్ చేస్తారు. ఉదాహరణానికి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఆనాడు ఉన్న భీమిపట్నం ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపాదన పెట్టారు, సింహాచలం దేవస్థానం భూముల్లో ఎవరో ఆక్యుపైయర్స్ ఉన్నారట, ఆ ఆక్యుపైయర్స్కి 30 సంవత్సరాల కిందనున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రేటుకు ఆ రేట్ కాదు ఆ రేట్లో 7.5%. ఓకే, ఏ ఇచ్చేస్తే అది పర్మనెంట్ సెటిల్మెంట్ చేసేయవచ్చని ఆ ప్రతిపాదన వచ్చింది. ఇది లూటీ అని నేను చెప్పడం జరిగింది, ఆ ప్రభుత్వం ఆపింది. ఇలాగా లూటీ కాకుండా ఉండాలి, ఏదైనా సమస్య ఉంటే ఫేర్నెస్తో సెటిల్ అవ్వాలి. టెంపుల్ ల్యాండ్ అంటే టెంపుల్కి కొంత అడ్వాంటేజ్ అయినా ఉండాలి, ఈ సమస్యలకి పరిష్కారం రావాలి కానీ లూటీ కాదని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కాపాడుతాము, గవర్నమెంట్ నామినీస్ కాపాడలేరని, గవర్నమెంట్ నామినీని ఎట్లా తీసుకొచ్చాలంటే ఇది నోటీస్ ఇప్పుడు రామతీర్థంలో ఏంట కోర్టు నోటీస్ లేకుండా తీసేశారని, అసలు దేనికి నోటీస్ ఇవ్వలేదు కానీ విచ్చలవిడిగా వేరే ఆర్డర్స్ వస్తే వేరే వేరే కేసులు అవుతాయని ఒక టైప్ ఆఫ్ హారెస్మెంట్ అది ఆ విధంగా వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. వారు అర్ధరాత్రి జియోస్ తీసుకొచ్చి అందరి పైన రుద్దస్తి ఎవరిని ఉద్ధరించడానికి చేశారు. మాన్సాస్లో హుండీ ఉండదు, అక్కడ ఆస్తులు మా కుటుంబం మా స్వర్గీయ తండ్రి గారు చేశారు, విద్యని అభివృద్ధి చెందించడానికి చేశారు. దానికి విద్యలో అభివృద్ధి హెచ్చుగా చేయవలసిన వాళ్ళు ఎవరు? మాస్టర్లు. మాస్టర్లకి మేము జీతాలు ఇవ్వమని 144 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంచుకొని ల్యాండ్ పైన ఇన్కమ్స్ ఉంచుకొని నేను చెయ్యనని కూర్చుంటే దానికి ఏం లేదు. ఇక్కడ సింహాచలంలో బంగారం అవన్నీ ఆస్తులు ఇన్కమ్ ఇస్తాయి, అక్కడ 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టుకొని గోవులకి మేము సమరక్షించము సంతా ఉంటామంటే ఇది హిందూ మతాన్ని పైన గాయం కాదా అని నా భావన. ఈ గాయాలకు వెళ్తూ ఉంటే మనము ఎక్కడో తప్పుపోయి ఏదో తప్పు చేస్తామనే ఆ ప్రయత్నంలో ఉన్నట్లా కనిపిస్తుంది. ఇది మంచిది కాదని హితో పలుకుతున్నాము. దయచేసి హిందూ మతానికి ఇవ్వాల్సిన గౌరవం మన రాజ్యాంగం ప్రకారం, ఏ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అడగటం లేదు, మన రాజ్యాంగం ప్రకారంగానే వచ్చింది. దయచేసి ఇవ్వండి, అకౌంటబుల్గా ఉండండి, మీరు కూడా అకౌంటబుల్గా ఉండండి. ఈ జిజియా ట్యాక్స్ హిందువులపై వేయడం, అక్బర్ తీసేసిన ట్యాక్స్ మళ్ళీ మేము వేస్తాము, హిందూ టెంపుల్స్ నుంచి అన్నీ లాగుతామంటే ఇది మంచిది కాదని నేను హితో పలకగలుగుతాను తప్ప అంతకన్నా నేను చేసేది ఏముండదు. యా, అట్లాగే అశోక్ గారు, అసలు మాన్సాస్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆస్తులేంటి,
మాన్సాస్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రస్ట్ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు 144 కోట్లు ఉన్నాయి, అట్లాగే వచ్చేటువంటి 100 కోట్లు ఉన్నాయి, మిగిలిన అవన్నీ కూడా మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉండటం ఏంటి? జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు ఏంటది? ఈ ఇన్స్టిట్యూషన్స్ నడాలనేది ఆ ప్రవర్తన అలా కనిపించటం లేదు. అది ఇక్కడ చరిత్ర తుడిచిపోవాలని ప్రయత్నాలు మీకు అంటే మనకి ఒక డాక్యుమెంటరీ కనిపిస్తూ ఉంటుంది నేషనల్ జియోగ్రఫిక్లో, ఏంటంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 30% దెబ్బతిన్నది, చెట్లు పెరగడంతో దెబ్బతిన్నది, అందుకోసం ఆ చెట్ల గోడ నుంచి తీసేసి రిస్టోర్ చేయాలని ఒక కార్యక్రమం వరల్డ్ వైడ్ హెరిటేజ్గా చేస్తున్నాం. అది ఒక పక్క నడుస్తూ ఉంది. ఇక్కడ విజయనగరం కోటలో ఉన్న గోడలు బల కట్టాలని మామిడి చెట్లు గోడ పైన నాటేశారు. ఇంకా ఏమనాలి నాకైతే అర్థమే కావటం లేదు. ఇలాగా ఇక్కడ చరిత్ర తుడిసిపోవాలి, ఆస్తులు తుడిసిపోవాలి, ఎవరికి పనికి రాకుండా ఈ ట్రస్ట్ చెయ్యాలని పర్మనెంట్ డ్యామేజ్ చేస్తా ఉన్న విషయము మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఏ ప్రభుత్వం చెయ్యరు. ఎందుకు చేస్తున్నారంటే ఇంకా ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇంకో ట్రస్ట్ పెట్టకూడదని, ధర్మాన్ని ఎవరు ప్రోత్సహించరాదు, దైవాన్ని ప్రోత్సహించరాదని ఆ విధంగా వెళ్తా ఉంటే ఇది మన దేశానికి మంచిది కాదని నా అంటే. ఈ మొత్తంగా చూసినప్పుడు ఈ ట్రస్ట్ల మీద టార్గెట్ కానీ ధర్మం మీద దైవం మీద జరుగుతున్నటువంటి టార్గెట్ ఓన్లీ ఫైనల్ టార్గెట్ హిందుత్వం, హిందుత్వం అనేటువంటి దాన్ని రూపుమాపటం అనేటువంటి లక్ష్యంగా జరుగుతూ ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని వెనక దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏమైనా ఉండుండొచ్చా? అంటే వారు భూములు కావాలి, ఆస్తులు కావాలి. ఇది ఇది భూమి లేకుండా ఉండుంటే లేకపోతే ఈ ఎండోమెంట్స్లో ఫోకస్ ఎందుకు తీయాలి? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఎందుకు అలా విధంగా ఇవ్వాలి? ప్రతి జిల్లాది వేరే వేరే చేస్తే యమునా తీరవుతుంది. ఇక్కడ మాన్సాస్లో చూస్తే ఆఫీస్ని ఇంకో చోట తరలించారు. అసలు మాన్సాస్ పుట్టింది విజయనగరం కోటలో, విజయనగరంలో అక్కడి నుంచి తీసేసి రికార్డ్ రూమ్ ఇక్కడ పెట్టారు. ఆఫీస్ ఉంటే ఆ రికార్డ్ రూమ్లో ఎవరైనా వెళ్తే ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, దానికి రికార్డు ఉంటుంది. అందుకోసం ఆఫీస్ తీసేస్తే ఆ రికార్డ్ బాయ్ చేసేసి జాయింట్ కలెక్టర్ స్త్రీ దగ్గర పెట్టేసి 4 జిల్లాల్లో ఉన్న ప్రాపర్టీస్ కనుక 4 జిల్లాల్లో ఉంటే సులువు అవుతుంది తీయడానికి, ఎవరికి ఏం అర్థం కాదు. అలాగే చేస్తున్నారు, ఆర్గనైజ్గా చేస్తున్నారు, కానీ డిసార్గనైజ్గా ఏదైనా జరుగుతుందని నేనైతే అనుకోను. దీన్ని ప్రజలు అప్రమత్తం అవుతే బాగుంటుంది. జనరల్గా ఏంటంటే ఏ ప్రజాప్రతినిధి ఒక ఆఫీస్ తన నియోజకవర్గం నుంచి తీయాలంటే ఒప్పుకోరు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ వారందరూ మాన్సాస్లో మెంబర్స్గా వేశారు. మొదటిసారి ప్రజాప్రతినిధులు అవ్వడం మాన్సాస్లో మెంబర్స్ కాదు, అప్పసాని అప్పన్ దొరగారు అయ్యారు, సామూర్తి రాజు అయ్యారు, ఇంకా గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పెద్దలు పెద్దలు అయ్యారు మెంబర్స్. అది కాదు ప్రశ్న, కానీ ఆఫీస్ని ఇలాగ షిఫ్ట్ చేసి లూటి చేయడానికి వారు అంగీకరించలేదు. ఇప్పుడు వారు అంగీకరిస్తున్నట్లు వారి ప్రవర్తన బయట పెడుతుంది తప్ప అంతకన్నా ఏం లేదు. ఎవరైనా వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదని వారు అంటున్నట్లు వారు చెప్తా ఉన్నారు. మీకు సంబంధం లేకపోతే మీరు ఎందుకు అక్కడ ఉన్నారనేది మీరు కూడా రాజీనామా చేసి బయట రావచ్చు కదా, అది జరగటం లేదు. అయితే ఏం అర్థం చేసుకోవాలనేది అది అందరికీ అయోమయం పరిస్థితి ఉందని పెద్దలందరికీ మనవి చేస్తున్నాం. అంటే పూర్తి గందరగోళమైనటువంటి పరిస్థితే తప్ప ఎక్కడ సజావుగా జరిగే పరిస్థితి అయితే కనపట్టలే ఏ అంశంలో కూడా. సరే, అదొక అంశం. అట్లాగే అశోక్ గారు, అంటే ఈ మధ్యకాలంలో సంచిత ఊర్మిళ మధ్య కొంత జరిగినటువంటిది ఏదైతే అనేక అంశాల వివాదం జరిగింది, ఏంటి వాటిని ఎలా చూస్తారు రాజుగారు? చూడు, సంచిత అండ్ ఊర్మిళ వారిది అది ప్రైవేట్ మ్యాటర్, వారికి వారు సెటిల్ చేయాలి తప్ప అది
పబ్లిక్ ట్రస్ట్ కి సంబంధం లేని విషయం, ఎవరికి సంబంధం లేని విషయం. మనకి ఇది డివిజిబుల్ ఆస్తి కాదు, ఇన్హెరిటబుల్ ఆస్తి అంతకన్నా కాదు. ఇవి ట్రస్ట్, ట్రస్ట్ వేరే, ఇవి వేరే. వారున్నంత కాదం, వారిద్దరు చూడాలి, వారి మధ్యలో కూర్చోవాలి, వారు చేయవలసిన విషయాలు చేయాలి. కానీ ట్రస్ట్ కి కాదు కదా ఇది. ట్రస్ట్ తో సంబంధం లేని విషయాలు అది. పెద్దలకి నేను మనవి చేస్తా ఉన్నాను, ట్రస్ట్ లో వారు ఏమన్నారు సంచయిత, గర్ల్స్ కి అవకాశం ఇచ్చారని. అయ్యా, మీ ట్రస్టీగా గర్ల్స్ కి అవకాశం ఇవ్వచ్చు, ఎవరైనా అంటారా గవర్నమెంట్ ఒక గర్ల్ ని ట్రస్టీగా అపాయింట్ చేస్తే ఇది తప్పని ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదే. అయితే కస్టమ్స్ ప్రకారంగానే జరగవలసింది, ఇది కస్టమ్ కి కాదని విషయం అదే పాయింట్అవుట్ చేశారు తప్ప అంతకన్నా ఏం లేదు. వారు ఏదో మా హక్కు మా ఆస్తి పంచుకున్నట్టు ఏంటి, ప్రజలు భక్తులు హుండీలో వేస్తారు టెంపుల్ కి వెళ్ళేసరికి కొంత డబ్బు, అది ఏ కుటుంబానికి చెందుతుందండి, ఏ కుటుంబం ఆస్తి అవుతుందండి. మనకి ఇలాగా మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంటదని విషయము నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే, అంటే ఓవరాల్ గా మీరు చెప్పిన దాని ప్రకారంగా అది ట్రస్ట్ దేవుడికి వేసినటువంటి ఏదైతే హుండీలో వేసింది దేవుడిది అయింది, కానీ ఎవరిది ట్రస్ట్ది కాదు కదా. కాకపోతే సంచయిత వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన, అంటే ఇటీవల విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది దాని మీద ఆందోళన చేయటం, ర్యాలీలు చేయటం, నిరసనలు చేయటం, ఇవన్నీ కూడా కొంత కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకని వ్యవహార శైలి ఇబ్బందికరమైందంటారా, లేదా తన ఆలోచన విధానం అంటే వెనకమాలుని నడుపుతున్నటువంటి వాళ్ళు ఆ రకంగా నడుపుతున్నారా, అసలు ఈ తన యొక్క నియామకానికి సంబంధించి పూసపాటి వారి కుటుంబానికి సంబంధం లేకపోవటం వలనే ప్రజల్లో అటువంటి భావన వ్యక్తమవుతుందా, ఏంటి రాజుగారు? నాకేం సంచయితతో దాకా ఐడియా లేదు, టచ్ లేదు. ఆమె మన ఇప్పుడు ప్రస్తుత మంత్రులు వాడే భాష ఇలాంటి భాష నా అన్నయ్య గారు, స్వర్గీయ అన్నయ్య గారిపై వాడితే ఆయన ఒకటి అన్నారు మమ్మల్ని అందరికి, ఆయన మనసు విరిగి ఆయన మాత్రం అన్నారు దయచేసి దీంతో ఏం చెయ్యకండి, హ్యావ్ నథింగ్ టు డూ విత్ హర్. ఆ రోజు నుంచి మాకు ఆమెతో టచ్ే లేదు. ఆమె ఒక్కసారే నా ఇంటికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నా అన్నయ్య గారు పోయినప్పుడు వచ్చారు. వచ్చి విజయనగరం వచ్చి ఇంటికి వచ్చి నేను ఎక్కడ ఉండటానికి స్థలం లేదంటే నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు డాక్టర్ గజపతి రాజు, ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఓకే నా ఇంట్లో ఉండమనండి ఆ పాపని అని. ఇక్కడ రెండో మూడు రోజులు ఉన్నారు, నా బాబా పుట్టినరోజు అని అన్నింది నాతో. మేమందరు ఇక్కడ షాక్ అయ్యాం, బాబా ఏంటి అంటే తండ్రి గారు పుట్టినరోజు అని ఆ భావన వచ్చేటట్లా మాట్లాడింది. అందుకోసం మేము ఢిల్లీ వెళ్ళాలని, ఢిల్లీ వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ దినం ఏదో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది అంతే. అయితే తర్వాత ఆమె ఫేస్బుక్ పోస్ట్, వారు ఏదో పోస్ట్ చేస్తారు కదా, దాంట్లో రెండు ఇద్దరు తండ్రుల్ని పోస్ట్ చేసింది. ఇద్దరు తండ్రుల్ని ఉన్న ఎవరైనా మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎలాగ ఆలోచించుతారో మాకైతే అర్థం కాదు. వారిని అడిగి తెలుసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. వారిని కానీ వారికి వేసిన మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఈ అర్ధరాత్రి జీవోలు ఎందుకు తెచ్చారని వారిని అడిగితే వారు చెప్పగలుగుతారు ఏమో అని నాకు అనిపిస్తుంది. మాకైతే ఏం నోటీసెస్ లేనే లేవు. ఎండోమెంట్ చట్టాన్ని కూడా అమలు చేయలేదు, ఉన్న చట్టాన్ని లెజిస్లేటివ్ దాడి చేశారని విషయము, అడ్మినిస్ట్రేటివ్ దాడి ఇంకొక పక్కన, ఫిజికల్ దాడి ఇంకొక పక్కన, ఇలాగ వరాలను స్వీకరించడంలో కూడా వివక్షత నాలుగో పక్కన, ఇది మానసిక దాడి. ఇలాగ ఆ దాడులు మా పైన జరుగుతూ ఉంది. ఇంకా ఏ మతంపై జరుగుతున్నట్లా ఎక్కడ మనకి ఆ మాట రావటం లేదు. అందుకోసం అంటున్నాము అన్ని మతాల్ని గౌరవించండి, సమానంగా గౌరవింప చెయ్యండి అని మేము మనవి చేస్తా ఉన్నాం. ఓకే, అంటే మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు అసలు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు
ఎవరిని కూడా దాదాపుగా ఊరుకున్నట్లేదు కదా. అనేకమైనటువంటి కేసులు, అనేకమైనటువంటి అరెస్టులు, అసలు తెలుగుదేశం పార్టీని కోకటి వేళ్లతో పికిలించాలి అనేటువంటి భావన ఆ చర్చ ఉంది అనే చర్చ జరుగుతుంది. అటువంటి పరిస్థితి అసలు ఉంటుందా? ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వ పనితీరు పైన, ప్రభుత్వ పరిపాలన పైన, వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఏంటి మీ అభిప్రాయం అశోక్ గారు? ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం మొత్తం అభివృద్ధిని నిలిపేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగటం లేదు పోలవరంతో సహా. సో ఈ అభివృద్ధిని ఆపేస్తే ఏమొస్తుంది? రెవెన్యూస్ పడిపోతాయి. మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ నుంచి భారతదేశంలో స్లోయెస్ట్ గ్రోత్ స్టేట్ కి కరోనా వచ్చే ముందుని వచ్చేసాం. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు. ఎఫ్ఆర్బిఏ ముట్టేదాకా కొంచెం ఈ వెల్ఫేర్ కొంత నడుస్తుంది. తర్వాత ఈ అప్పులు తీర్చవలసి ఉంటది, కానీ అంతమించి అప్పులు కూడా ముట్టేది లేదు. ఇది క్లియర్ గా అందరికీ తెలిసిన విషయము. మనము ఇప్పుడు మీరే మీ రాష్ట్రాన్ని ముంచడానికి వెళ్తే బయట రాష్ట్ర వాళ్ళు వారి ఎందుకు ఇది వస్తారు? అయ్యా ఇది మంచిది కాదు మహా అవుతే చెప్తారు. ఇప్పుడు మన ఉదాహరణకి మనకి సోలార్ ఎనర్జీ ఉండరాదని 1500 మెగావాట్స్ ఒకటి రెండు కాదు, దేశంలో అతి పెద్ద సోలార్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించడానికి ప్రయత్నించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీరే కదా, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటే, వారు ఏమన్నారు? ఇది చేస్తే భారతదేశంలో మన దేశం పేరు పోతుంది, మన సోలార్ పోకూడదని వారు అన్నారు. అయినా రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా చేయకూడదని మీరు వచ్చారు, మీరు ఒక పట్టు ప్రకారంగానే వెళ్ళారు. దేశానికి చెడ్డ పేరు అంతర్ దేశాల్లో వచ్చింది, మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో తక్కువ వచ్చింది. దాని ప్రభావము ప్రజలే అనుభవిస్తారు. ప్రజలతో పాటు మనం బాగుపడతా, ప్రజలతో పాటు మనం బాధపడతాము. మనం ప్రజల్ని మించి డైవర్ట్ చేసి లేకపోతే బైపాస్ చేసి ఎక్కడ వెళ్ళలేము అని విషయము నేను మనం చేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అన్రీజనబుల్ గవర్నమెంట్ ఉంటుందని కళ్ళల్లో ఎప్పుడు ఊహించలేదు, కానీ వచ్చింది, కనిపిస్తా ఉంది. వీరిని ఇప్పుడు ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే అక్కడ తెలుగుదేశం ఉండేది, చంద్రబాబు ఉండేది కనుక మేం పని చేయలేకపోతున్నాం. అయ్యా మీకు పని చేయడానికి ప్రజలు సహకరించారా? ఒక్క అవకాశం, ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని మీరు చెప్పారు, వారు నమ్మారు, ఒక అవకాశం మీకు ఇచ్చారు. మీరు సద్వినియోగం చెయ్యండి, లేకపోతే మీరు కూడా దుర్వినియోగం చేస్తే మీకు చెడ్డ పేరు, మన రాష్ట్రానికి తీరని అన్యాయం అదే అవుతా ఉంది అని పెద్దలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, మూడు రాజధానులపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అట్లాగే విశాఖ పాలనా రాజధాని అని చెప్తున్నారు, అభివృద్ధికి అది తార్కాణం అవుతుందని. అట్లాగే అమరావతి ఉద్యమం పైన మీ కామెంట్స్ ఏంటి అశోక్ గారు? చూడు, ఒక ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కావాలి. ఇప్పుడు ఈ మాత్రం ఆ మాత్రం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు, వారికి రాజ్యాంగంలో ఉన్న అన్ని అంగులతో పని ఉంటుంది. మీరు వికేంద్రీకరణం అంటే అధికారాన్ని వికేంద్రీకరణం ఫీల్డ్ చేయాలి, అక్కడ కేంద్రీకరణం చేస్తుంది, అది ఇంకొక భాగం. ఇక్కడ ఏం చేస్తున్నారు? మూడు రాష్ట్రాల్లో చేద్దామని మూడు ముక్కలు రాజధాని, రాజధాని ఒకటే. అయితే లీగల్ వర్క్ ఉండాలంటే ఒక చోట వెళ్ళాలి, ఎగ్జిక్యూటివ్ వర్క్ ఉంటే ఇంకో చోట వెళ్ళాలి, లెజిస్లేటివ్ వర్క్ ఉంటే ఇంకో చోట వెళ్ళాలి. అసలు మీకేం పెట్టుబడులు వస్తాయా అనుకుంటున్నారా? వారు అన్ని చోట్ల తిరగగలుగుతారా? వారికి వారు చేసిన పనిపై వారు కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే ప్రభుత్వ చుట్టూ తిరగడానికే వారు సరిపెట్టాలా? ఎందుకు మనం ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నాం? ప్రజాధనం అమరావతిలో చాలా ఖర్చు అయింది,
మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అని మీరేకి మీరే చెప్పారు. మీరు ఆపోజిషన్ లో ఒక మాట అన్నారు, రాగానే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కోర్టుకు వెళ్ళి నథింగ్ లైక్ ఇన్సైడర్ ట్రేడింగ్ కోర్టులో వారు బయట వచ్చింది. ఇంకా మీరు పట్టుకుని కోర్ట్స్ పైన మీకు నమ్మకం లేదు, అసలు సుప్రీం కోర్టు పైన నమ్మకం ఉందా లేదా తెలియదు, రాజ్యాంగ ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం లేదు, ఎవరిపై నమ్మకం ఉందనేది మాకైతే అర్థం కావటం లేదని విషయం నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది మనకు సమస్య. బహుశా మన ప్రత్యేకత ఏంటంటే జైలు నుంచి బెయిల్ పై విడుదలైన వ్యక్తుల్లో చీఫ్ మినిస్టర్గా ఒకరే రాష్ట్రంలో ఉన్నట్లు నాకు తెలుస్తా ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్. అయితే జైలు ఉండడం దేనికోసం ఉన్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని. అది వారు ఏంటి రికార్డ్స్తో ట్యాంపర్ చేస్తారు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారని 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఫ్రైడే బెయిల్ పై వెళ్ళాలి. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి అలాగా కోర్టుకు వెళ్ళి బెయిల్ 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 అని వెళ్ళడం జరగటం లేదు. మన రాష్ట్రంలో జరుగుతుంది ఈ వింత పరిపాలన నడుస్తూ ఉంది. ఇక్కడ ఉత్తర ఆంధ్ర ఉద్ధరిస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామని ఒక పక్కన, ఇంకో పక్కన విశాఖపట్నం కొత్త ఎయిర్పోర్ట్ రావాలని అక్కడ 2700 ఏకర్స్ భూమి ఇంత ముందున్న గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్కి ఒక పక్కన కార్గోని డెవలప్ చేయాలని ప్రయత్నిస్తే దాటి నుంచి ఆదా చేశారట, 500 ఎకరాలని తీసేశారట. ఇది క్యాబినెట్ నిర్ణయం అట, మీరు ప్రెస్ కి రిలీజ్ చేశారు, మేము చూసాం. అయ్యా ఏం తీసేశారు, ఎంఆర్ఓ తీస్తే వాణిజ్యం పోతుంది, ఎంఆర్ఓ తీస్తే ఉద్యోగ అవకాశాలు మన ఇంజనీర్స్ పోతాయి, కార్గో తీసేస్తే వాణిజ్యం పోతుంది, అసలు రన్వే తీసేస్తే లేకపోతే తగ్గించితే కోజికోడ్ లో కాలికట్ లో ఉన్నట్టు యాక్సిడెంట్స్ అవ్వడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉత్తర ఆంధ్ర జిల్లాలపై మీకు ఇంత కోపం అనేది మాకు అర్థం కాదు. ఫోన్లే క్యాపిటల్ కట్టి తీసుకెళ్లారంటే లేదు, ఇక్కడ ఏదో ఎకనామిక్ యాక్టివిటీకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి ఇవ్వాల్సింది, దాన్ని ఆ ఐటీస్ని ఖాళీ చేసి ఇంకోట్ చేసి ఇలాంటి ఏ క్యాపిటల్ గిఫ్టులు ఏం కట్టలే, కానీ భూములపై పడ్డానే విషయము మనకు అందరికీ తెలుస్తుంది, అనుభవిస్తున్నా. ఇలా నడుస్తూ ఉంది. కర్నూలులో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇవాళ నిన్న చూస్తే పేపర్స్ చూస్తే హైకోర్టు కర్నూలుకి షిఫ్ట్ అవ్వాలని ఆ స్టెప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలట. వీరు హైకోర్టు బిల్డింగ్స్ కట్టరు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని అంటారు. మళ్ళీ ఇక్కడ అమరావతికి వచ్చేసరికి ఆ రైతులకి వారు తీసుకున్న భూములు మోసం కాదా, మీరు ఇక్కడ క్యాపిటల్ తీసుకొస్తారు అన్నారు. 29 విలేజెసే కాదు, మీకు ఉదాహరణకి అక్కడ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, దానికి 900 ఎకరాలు అక్కడ రైతులు ఈ పూలింగ్ లో జాయిన్ అయ్యి ఇచ్చారు. రన్వే ఎక్స్టెన్షన్ కూడా అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసుకున్నా నడిపేస్తున్నారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు అక్కడి నుంచి రివర్స్ గేర్ లో కొట్టి రైతులకి తీరని అన్యాయం జరగాలి, వారి ఇన్వెస్ట్మెంట్స్ కి వారి డబ్బు రాకూడదనే మీరు వెళ్ళడం, ఇది అన్యాయం. మీరు గవర్నమెంట్ హాస్ ద రైట్ టు ఎక్వైర్, మీరు 5 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మొత్తం ఎక్వైర్ చేయండి, ఎవరు కాదంటారు, కానీ వారిని మోసం చేయడం మంచిది కాదని నా భావన అని పెద్దలకి మేము మనం చేస్తా ఉన్నా. ఇంత ప్రజాధనం పెట్టుబడి అక్కడ వచ్చిన తర్వాత అది తీసేస్తామనడం కూడా అన్యాయమని నా భావన. అక్కడ సెక్రటేరియట్ కట్టడం జరిగింది, సెక్రటేరియట్ అక్కడి నుంచి ఫంక్షన్ చేయడం జరిగింది, లెజిస్లేచర్ అక్కడ కట్టడం జరిగింది, ఆ కట్టడాల్లోంచి ఫంక్షన్ చేయడం జరిగింది, హైకోర్టు కూడా కట్టడం జరిగింది, అక్కడ కూడా ఫంక్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్
వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది రోడ్స్ తో సహా. ఓన్లీ బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ తయారవుతాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్స్ ఇన్ ద కంట్రీ, బెస్ట్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద బెటర్ క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్ గా తయారయ్యేది అమరావతి. అలాంటి అమరావతిని మనం మీరు విడిచిపెడుతున్నారు. దేనికోసం విడిచిపెడుతున్నారనేది అది కూడా క్లారిటీ లేకుండా ఉందని విషయం నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి అందరు అర్థం చేసుకోండి. ఇదియే ఉద్యోగ అవకాశాలని మన రాష్ట్రంలో గణనీయంగా తగ్గించదు కానీ పెంచుతుందని నేను నాలాంటి మనుషులు ఆలోచించటం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన భవిష్యత్తు మనం నాశనం చేయరాదని నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే, అట్లాగే లాస్ట్ క్వశ్చన్ అశోక్ గారు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఆ ఇద్దరికి ఆ సారూప్యతం, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే రాజ్యాంగం మీద ఉన్నటువంటి అంశాల మీద కానీ పరిపాలన ప్రజలు లేదా పార్టీలు లేదా నాయకులు ఉన్న మీద అంశాలను కానీ ఎలా అర్థం చేసుకోవాలి. రెండో క్వశ్చన్, ఇందాక ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేసుల ప్రస్తావన అంశం తీసుకొచ్చారు. గతంలో ఎర్రంనాయుడు గారు చేసినటువంటి కేసు, ఆ కేసులో ముఖ్యమంత్రి గారి కేసుల విషయంలో మీరు కూడా ఇంప్లీడ్ అవ్వటం వల్లనే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు టార్గెట్ అయ్యారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలు తెలియజేయండి అశోక్ గారు. ఇప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనకి ప్రజలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో, వారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి ఒక విధంగా చెప్పాలంటే ఆయన డెవలప్మెంట్ వర్క్స్ ఏమి ఆపలే. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ విధానానికి నడుస్తూ వచ్చింది, కంప్లీట్ అయింది. ఇలా డెవలప్మెంట్ వర్క్స్ వారు ఎక్కడ ఆపలే. అయితే అవినీతి కొంచెం పెరిగింది. ఆ అవినీతి పెరగడంతో మనం గవర్నమెంట్లో లేవు, కాంగ్రెస్ గవర్నమెంట్లో వారికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బయటపడి కోర్ట్స్కి వెళ్ళింది. కోర్ట్స్ శిక్ష చేశారు, మీరు ఎవిడెన్సెస్పై ట్యాంపర్ చేస్తారు కనుక మీరు దయచేసి రాజబంధంలో ఉండదని జగన్ గారిని పంపించారు. మేమేం అధికారంలో ఉండి జగన్ గారిని అరెస్ట్ చేయలేదు, లేకపోతే అచ్చెన్నాయుడిని తీసుకెళ్ళినట్ల ఫైల్స్ ఆపరేషన్ అయిన వెంటనే మళ్ళీ ఫైల్స్ ఆపరేషన్ పంపించడము, కరోనా అంటించి పంపించడం, ఇలాంటివి ఏం చేయలే. మనం ఏం చేస్తామంటే కోర్టుకు వెళ్ళాం, న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, న్యాయస్థానాలు వారికి వ్యతిరేకంగా వెళ్ళినా ఇప్పుడు నన్నే తీసేశారనుకో, రామతీర్థం ఏమైంది, నోటీసెస్ యాజ్ పర్ యాక్ట్ ఇవ్వలేదనే కదా కోర్టు తీసేశారు, కొట్టిపారేశారా ఆ త్రీ టెంపుల్స్ తీసి. ఇప్పుడు అశోక్ని పట్టేసుకుని నువ్వు ఏదో రాగ ద్వేషాలకి అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి, ఎందుకంటే రాగద్వేషాలకి అతీతంగా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు పని చేయవలసి ఉంటుంది. మీ ప్రమాణానికే మీరు విలువ ఇవ్వకుండా ఉంటే ఇంకా నేనేమంటాను, నేను భారతీయులు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతీయుడిగా పుట్టిన వాడిని. ఏదో కొన్ని సంవత్సరాలు అదృష్టం ప్రజాప్రతినిధిగా పనిచేసా, పనిచేసేటప్పుడు మా డ్యూటీ ప్రజల ఆస్తుల్ని కాపాడడం. ఆ కాపాడే క్రమంలో మేము ఏదో కోర్టుకు వెళ్ళాం, కోర్టుకు వెళ్ళి బాబు ఇక్కడ లూటీ అవుతుంది దయచేసి చూడండి అంటే కోర్టు చూసి ఆయన లోపల పంపిస్తే, సిటిజన్స్ డ్యూటీ చేసినందుకే ఇలాంటి శిక్ష అంటే ఇజన్ దిస్ రిడిక్యులస్. స్వతంత్ర దేశంలో ఇలా జరగకూడదనే మా భావన, ఇలాగా ఆ భావన రాకూడదనే మా భావన. మనం అందరూ దేశ అభివృద్ధి నిమిత్తం కలిసికట్టుగా పనిచేసి ముందు తీసుకెళ్లవలసి ఉంటుంది. ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది, అధికార పక్షానికి బాధ్యత ఉంటుంది, ప్రజాప్రతినిధులకి మరింత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలనే మేమందరిని కోరుతా ఉన్నాము. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ ఎ టిన్ పాట్ డిక్టేటర్షిప్. ఇది
మన దేశానికి మంచిది కాదని నా భావన. ఓకే, థ్యాంక్ యూ అశోక్ గజపతిరాజు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అట్లాగే ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్క నేత ప్రజాప్రతినిధి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైతే ఇటువంటి కక్షలు వేధింపులు సరైనటువంటి పద్ధతి కాదు. హిందూ దేవాలయాలపై హిందూ వ్యవస్థలపై జరుగుతున్నటువంటి దాడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వాటి విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్తున్నారు మాన్సాస్ ట్రస్ట్. అట్లాగే సింహాచలం సంబంధించినటువంటి రామతీర్థం జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.